हेलो फ्रेंड्स नेनु संतोषारी चूस्तुन्नारु एसएस ब्रांड टेक्नोलॉजी गैस इवाल्टि वीडियोलो अयिते मनं ओप्पो A53 मोबाइल अनबॉक्सिंग मरियु रिव्यू अयिते चूद्दामु सो मीरु फस्ट टाइम गनुक मन चैनल की वस्ते किंद कनिपिस्तुन्न सब्सक्राइब बटन प्रेस चेसि अलागे पक्कन उन्न बेल आइकन एक्टिवेट चेसुकोंडि इंका मन चैनल लो अयिते चाला अनबॉक्सिंग वीडियोस टेक्नोलॉजी अपडेट्स अयिते वस्तुंटायि काबट्टि नेनु एवैना वीडियोस पोस्ट चेस्ते मीकु नोटिफिकेशन द्वारा मेसेज अनेदि वस्तुंदि काबट्टि मीरु किंद कनिपिस्तुन्न सब्सक्राइब बटन प्रेस चेसि अलागे पक्कन उन्न बेल आइकन एक्टिवेट चेसुकोंडि ओके गैस लेट चेयकुंडा वीडियोनि अयिते स्टार्ट चेसेद्दाम गैस इधे ओप्पो A53 मोबाइल बॉक्स सो मन की बॉक्स में मेंशन ओप्पो A53 आनी सो साइड मन ओप्पो ब्रांडिंग सो मोबाइल बॉक्स बॉटम साइड मन की कोई फीचर्स मेंशन रैम रोम की संबंधी कैमरास मन के बैक साइड 3 कैमरास उठाई 6.5 सेंटीमीटर तो उ मन की बैटरी वे 5000 एमएच बैटरी कैपेसिटी उ इंदो 18 वाट्स फास्ट चार्जिंग अच्छे मन की इंदो सपोर्ट 4GB रैम 64GB तो वस्तु मोबाइल सो मन की मोबाइल कलर वे मन की ब्लू कलर उ मोबाइल कलर सो इक मेड इन इंडिया मेंशन सो चाल वर के मोबाइल अच्छे मेड इन इंडिया उठाई बट मरी ओरिजिनल इंडिया मोबाइल एद चाल మనకి తెలియదు సో ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం మనం ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది సో బాక్స్ లో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ సిమ్ ఇజెక్ట్ టూల్ ఉంది మనకి అంతే కాకుండా ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ని కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు వారంటీ కార్డ్ ఉంది మనకి సో దీని అయితే మనం పక్కకు పెట్టేద్దాం లోపల చూసుకుంటే మనకి యుఎస్బి కేబుల్ ఉంది అంతే కాకుండా చార్జర్ అయితే ఉంది మనకి 18 వాట్స్ సపోర్ట్ చేసే చార్జర్ సో మనకి ఇప్పుడు బాక్స్ లో కంటెంట్స్ అయితే పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు మొబైల్ చూసుకుందాం మొబైల్ అయితే మనకి బ్లూ కలర్ లో ఉంది ఇప్పుడు కవర్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను కవర్ ఓపెన్ చేయగానే మనం మొబైల్ చూసుకుంటే కలర్ అయితే చాలా షైనింగ్ కొడుతుంది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి అది ప్లాస్టిక్ తో తయారైంది మనకి బ్యాక్ సైడ్ కవర్ అనేది సో మనకి అందుకే షైన్ అనేది చాలా బాగా కొడుతుంది ఒక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి హోల్ పంచ్ కెమెరా డిస్ప్లే తో అయితే ఉంది మనకి ఫ్రంట్ సైడ్ సో మనకి బ్యాక్ సైడ్ అయితే కలర్ అయితే చాలా షైనింగ్ అయితే కొడుతుంది మొబైల్ చూడడానికి సో బ్యాక్ సైడ్ కవర్ అయితే రిమూవ్ చేసేద్దాం మనం కవర్ ని రిమూవ్ చేస్తే మనకి ఇంకా లుక్ అయితే చాలా బాగా కొడుతుంది చాలా వైట్ బ్లూ కాంబినేషన్ లో మనకి మొబైల్ అయితే చాలా సిల్వర్ కలర్ లాగా కొడుతుంది మనకి బట్ బ్యాక్ సైడ్ అయితే ప్యానెల్ అయితే మనకి ప్లాస్టిక్ తో తయారైంది సో ఒకసారి మొబైల్ ని అయితే బూట్ చేద్దాం మొబైల్ బూట్ చేసిన తర్వాత మొబైల్ ఏ విధంగా ఉందనేది చూద్దాం సో గైస్ మనకి మొబైల్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది మనకి బూట్ అయిపోయింది మొబైల్ సో ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసి మనం ఫీచర్స్ చూద్దాం ఏ విధంగా ఉందనేది సో ఇక్కడ అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేసి మనకి సెట్టింగ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి మనకి 4GB RAM 64GB తో ఉంది మొబైల్ వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4250 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో మొబైల్ అయితే రన్ అవుతుంది అంతేకాకుండా అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 10 వర్షన్ తో మనకి మొబైల్ అయితే వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసి చూద్దాం మనం లోపల కెమెరా ఏ విధంగా ఉందనేది సో ఇప్పుడు కెమెరా ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంది ఇంటర్ఫేస్ అనేది మనకి బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అయితే 13MP ప్రైమరీ కెమెరా ప్లస్ 2MP అల్ట్రా వైడ్ యాంగిల్ 2MP డెప్త్ సెన్సార్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు ఫ్రంట్ సైడ్ అయితే మనకి 16MP ఏ కెమెరాతో అయితే ఫ్రంట్ సైడ్ అయితే ఉంది మనకి సో ఒకసారి కెమెరా చూడండి ఫోటో దింపేనా లైవ్లోనే కెమెరా క్వాలిటీ అనేది కూడా మనకి బ్యాక్ సైడ్ 13MP ఉన్నా బాగుంది సో ఇక్కడ సమ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకి టైం ల్యాప్స్ ఉంది స్లో మోషన్ ఉంది షార్ట్ వీడియోస్ ఉన్నాయి ఏ పోర్ట్రేట్ షాట్స్ ఉన్నాయి సో ఈ విధంగా కెమెరా ఫీచర్స్ కూడా మనకి బాగున్నాయి ఈ రేంజ్లో అయితే సో మనకి బట్ వీళ్ళు అమౌంట్ అయితే 13,000 పెట్టారు బట్ కెమెరా అయితే చాలా తక్కువ MPలో ఇచ్చారు గైస్ మొబైల్ సైడ్ కొన్ని ఆప్షన్స్ చూసుకుంటే మనకి కింద బాటమ్ సైడ్ అయితే మనకి సౌండ్ స్పీకర్స్ ఉన్నాయి అంతేకాకుండా మనకి టైప్ సి కేబుల్ అయితే ఉంది 3.5mm ఆడియో జాక్ ఉంది లెఫ్ట్ సైడ్ అయితే మనకి సిమ్ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది రైట్ సైడ్ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉన్నాయి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి పైన టాప్ సైడ్ అయితే మనకి ఏం ఫీచర్స్ అయితే లేవు మనకి బ్యాక్ సైడ్ అయితే కెమెరా క్వాడ్ క్యామ్ కెమెరా సెటప్ ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది బ్యాక్ సైడ్ మనం ఒకసారి సిమ్ ఇన్సర్ట్ టూల్ అయితే ఓపెన్ చేసి చూద్దాము లోపల 3 స్లాట్స్ అయితే ఉన్నాయి మనకి 2 సిమ్ కార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఒక మెమరీ కార్డును కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫోన్లో మనకి సో ఒకసారి మొబైల్కి అయితే నేను ట్రాన్స్పరెంట్ పౌచ్ ఇచ్చారు కదా పౌచ్ని అయితే వేసి చూద్దాం మనం వేసిన తర్వాత కూడా మనకి లుక్ అయితే ఏం పోలేదు మొబైల్ అయితే చూడడానికి లుక్ అయితే చాలా బాగా కొడుతుంది సో గైస్ ఓవరాల్గా ఒప్పో A53 మొబైల్ అన్బాక్సింగ్ మరియు ఇప్పుడు రివ్యూ అయితే తెలుసుకుందాం మీరు మొబైల్ అయితే చూడండి మనకి బ్యాక్ సైడ్ నుంచి కలర్ అయితే ఇది బ్లూ కలరు చూడడానికి షైనింగ్ కూడా చాలా బాగా కొడుతుంది బ్లూ కలరు
సో దీని రివ్యూ గురించి మాట్లాడుకుంటే మనకి కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ అయితే 3 కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా వచ్చేసి 13 MP ఉంటుంది, ప్లస్ 2 MP మ్యాక్రో కెమెరా, 2 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP AI లెన్స్తో మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే మనకి 5000 mAh బ్యాటరీని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా 18 W ఫాస్ట్ చార్జర్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. దీని బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే మనకి 13,000 మనకి మొబైల్ అనేది వస్తుంది. 12,999 అయితే మనకి మొబైల్ అయితే ఉంది. ప్రాసెసర్ వచ్చేసి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. మనకి ప్రాసెసర్ కూడా మనకి మిడ్ రేంజ్ ప్రాసెసరే. సో వేరే మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే మనకి బడ్జెట్ విషయంలో మనకి రెడ్మీలో నోట్ 10 సిరీస్లో కూడా మొబైల్స్ ఉన్నాయి. సో ఒప్పో బ్రాండ్ కావాలనుకునే వాళ్ళు అయితే మనకి 13,000 అయితే బెస్ట్ మొబైల్ అని చెప్పవచ్చు. సో గైస్ ఓవరాల్గా ఒప్పో A53 మొబైల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇటువంటి మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ మా ఛానల్లో రావాలనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఇంకా నేను చాలా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్లో పెట్టే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది, అప్పుడు మీరు వీడియోస్ అయితే చూడగలుగుతారు. సో గైస్ అంతేకాకుండా వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ అయితే మా ఛానల్లో ఇంకా చాలా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఇస్ సంతోష్ చారి సైనింగ్ ఆఫ్. జై హింద్, థ్యాంక్ యూ.